చంద్రగ్రహణం రోజున ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను అస్సలు స్వీకరించకూడదు. అయితే అవి ఏంటో చూద్దాం. జూన్ 5వ తేదీ రోజు అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మన భూమండలం చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది. ఈ గ్రహణం రాత్రి 11:14 ప్రారంభమై తెల్లవారుజామున అంటే జూన్ 6వ తేదీ రోజు తెల్లవారుజామున 2:34 వరకు కూడా ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను అస్సలు స్వీకరించకూడదు. ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను ఏమాత్రం తీసుకున్నా కానీ అది మనపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. మనపైన అది చెడు ప్రభావాన్ని, మన ఆలోచన తీరును మారుస్తుంది. ముఖ్యంగా చంద్రుడు అంటేనే మనోకారకుడు. మన ఆలోచన తీరుకు ప్రతీక. మనలో కోపం, ద్వేషం, అసూయ, ప్రేమ, అనురాగం ఇలా ఏది పెరగాలి అన్నా కూడా అందుకు చంద్రుడే కారణం. చంద్రుడు మన పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాడు. మన ఆలోచన తీరు పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాడు. అందుకే అమావాస్య రోజులలో చాలామందిలో వారి యొక్క ఆలోచన తీరు అనేది మారుతుంది. వారిపై వారు నియంత్రణను కోల్పోయేటువంటి పరిస్థితులను మనము అమావాస్య రోజులలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మన ఆలోచన తీరు విపరీత స్థాయిని దాటుతాయి. అందులోనూ గ్రహణ సమయంలో ఆలోచన తీరు అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎలాంటి ప్రతికూల శక్తులు, ప్రతికూల ఆలోచనలు మన వరకు రాకూడదు అంటే గ్రహణ సమయంలో పాటించవలసిన ఆహార నియమాలు, ఏ ఆహారం తీసుకోకూడదో చూద్దాం. గ్రహణం పట్టడానికన్నా 9 గంటల ముందు నుంచే మనము ఆహారం అనేది స్వీకరించకూడదు. 9 గంటల ముందుగానే మన ఆహారాన్ని ముగించాలి. ఏ రకమైన ఆహారాన్ని అయినా సరే కనీసం 3 గంటల ముందుగానే ముగించాలి. గ్రహణ సమయంలో అస్సలు ఆహారం తీసుకోకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటే గ్రహణం విడిచిన తర్వాత వాటిని పాడవేయాలి తప్ప తిరిగి ఉపయోగించకూడదు. గ్రహణ సమయంలో ఏర్పడేటువంటి చెడు ప్రభావం, ఇంకా వాతావరణంలో వచ్చినటువంటి మార్పు, విషపూరితమైనటువంటి వాయువులు మనం తినే ఆహార పదార్థాలపైన పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆహార పదార్థాలను బయటపడేసి కొత్తగా వండుకొని మాత్రమే స్వీకరించాలి. అలాగే గ్రహణానికన్నా 3 గంటల ముందుగానే మన ఆహారాన్ని ముగించాలి. మనం తీసుకున్న ఆహారం శరీరంలో పూర్తిగా జీర్ణం అవ్వడానికి కనీసం 3 గంటల సమయమైనా పడుతుంది. అందుకే 3 గంటల ముందుగానే మన ఆహారం అనేది ముగించాలి. అయితే గ్రహణ సమయంలో ఏర్పడేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావం అనేది మన ఆలోచన తీరుపై, మన ఆరోగ్యంపై కూడా పడుతుంది. ముఖ్యంగా మన పెద్దలు మన ఆహారం దృష్ట్యా, ఇంకా మన అదృష్టం దృష్ట్యా మనకు కొన్ని ఆహార పద్ధతులను కొన్ని తిథులు కలిగిన రోజులలో నిషేధించారు. ముఖ్యంగా గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పుల యొక్క ప్రభావం, అందులోనూ రాహుకేతుల యొక్క ప్రభావం అనేది మనిషి జీవితంపై ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాలలో మనం ఆయా తినకూడనటువంటి ఆహార పదార్థాలను కనుక స్వీకరిస్తే అది మనకు మరింత నాశనాన్ని కలిగజేస్తుంది. అందులోనూ పౌర్ణమి రోజు వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం రోజున మాంసాహారాన్ని అస్సలు తీసుకోకూడదు. అది మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల తీవ్రత పెరుగుతుంది. మనిషి ఆరోగ్యం క్రమంగా క్షీణించుతూ పోతుంది. అందుకే పౌర్ణమి రోజున మాంసాహారాన్ని అస్సలు తీసుకోకూడదు. అలాగే గ్రహణం విడిచిన మరుసటి రోజున పాడ్యమి తిథి వస్తుంది. అందుకే ఆ రోజున గుమ్మడికాయను ఏ రూపంలో కూడా స్వీకరించకూడదు. ఆ రోజున కనుక గుమ్మడికాయను తిన్నట్లయితే ధన నాశనం జరుగుతుంది. అలాగే ఆ రోజున దొండకాయను కూడా ఏ విధంగా వండుకున్నా, ఏ రూపంలో స్వీకరించినా కానీ అపనిందల పాలవుతాము. చేయని తప్పులకు సంజాయిషి ఇచ్చుకోవలసి వస్తుంది. నలుగురి మధ్యలో మన గౌరవానికి భంగం కలుగుతుంది. అందుకే దొండకాయను కూడా ఏ రూపంలో కూడా ఆ రోజున అస్సలు స్వీకరించకూడదు. ఇంకా నల్ల పెసర్లను కూడా గ్రహణం విడిచిన మరుసటి రోజున ఏ రూపంలో కూడా నల్ల పెసర్లను తినకూడదు. అది ధనహానిని కలిగజేస్తుంది, మనకు ధన నష్టాన్ని కలిగజేస్తుంది. మన చేతిలో ఉన్న ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. అనవసరమైన విషయాలలో ఖర్చులు చేస్తూ ఉంటాము. పెట్టినటువంటి పెట్టుబడులలో లాభాలు రాకుండా పోతాయి. అందుకే గ్రహణం విడిచిన తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి ఆహార పదార్థాలలో ఏ ఒక్కటి కూడా స్వీకరించకూడదు. ఏ ఒక్కటి కూడా ఏ రూపంలో కూడా తినకూడదు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.